ఐపీఎల్ సీజన్ 2019లో ముంబై ఇండియన్స్ మరొకసారి అంటే నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని కొట్టేశారు. కేవలం ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ మీద ఘన విజయాన్ని సాధించి ఇక సంబరాలు అంబరాలు అంటే విధంగా వాళ్ళు వాళ్ళ సెలబ్రేషన్స్ని చేసుకున్నారు. ఇక ఇదే క్రమంలో మ్యాచ్ పూర్తయ్యి అక్కడ ట్రోఫీ వచ్చి మిగతా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యే సమయానికి అర్ధరాత్రి 12 ఆ ప్రాంతాల్లో ముగిసిపోయింది. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్లైట్లో. అయితే కేవలం ముంబై ఇండియన్స్ జట్టు మాత్రమే కాకుండా ఆ టీం యజమాని అయిన నీతా అంబానీ, అలాగే తనయుడు ఆకాష్ అంబానీ, కోడలు శ్లోక మేత, ఇంకా చాలామంది ప్రముఖులు అలాగే వివిఐపీలు ఆ ఫ్లైట్లో తిరిగి మళ్ళీ ముంబైకి చేరుకున్నారు. అయితే చేరుకున్న తర్వాత ఎయిర్పోర్ట్లో భారీ ఎత్తున అభిమానులు నీతా అంబానీకి అలాగే వాళ్ళు గెలిచిన ట్రోఫీకి ఘన స్వాగతం పలికారు. ఇక అంతమంది ఫ్యాన్స్ నడుమ అందరూ కూడా రచ్చరచ్చ చేసేసారని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ముంబై ఇండియన్స్ వాళ్ళ ముంబైలోని నగర వీధుల్లో ఊరేగించడం కోసం ఒక పెద్ద బస్సు, దానిపైన ఓపెన్ డీజే లాగే ఉండే ఒక అరేంజ్మెంట్ చేశారు నీతా అంబానీ తమ అభిమాన టీం కోసం. అయితే ఇక అక్కడ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ముంబై వాసులందరికీ కూడా హలో హాయ్ చెప్తూ ముంబై ఫ్లాగ్స్ని ఎగరవేస్తూ వాళ్ళ ఆనందంలో పాలుపంచుకుంటారు. విషయంలోకి వస్తే అక్కడ ముంబై ఇండియన్స్ మొదటగా జట్టు అలాగే జట్టు యజమాని అయిన నీతా అంబానీ ఎయిర్పోర్ట్లో దిగంగానే బయట ఆమెకు ఘన స్వాగతం పలకటం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆమెను ఆమె గెలిచిన ట్రోఫీని చూసి సెల్ఫీలతో పాటు ఆమెకు కంగ్రాచులేషన్స్ నేరుగా చెప్పడం కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నీతా అంబానీ పేరు పేరున కాకపోయినా ప్రతి ఒక్కరికి కూడా చాలా సహనంతో సమాధానాలు చెప్తూ ట్రోఫీకి ఆవిడ ఫోటోని అనుమతించడం నిజంగా అక్కడ జరిగిన విశేషం అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇదే సందర్భంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. ఏంటి అంటే అక్కడ ఉన్న ఒక కూలి పనిచేసే తల్లిదండ్రుల ఒక బాబు, చిన్న బాబు, బీద బాబు, అక్కడ ట్రోఫీని చూసి చప్పట్లతో కేరింతలు కొడుతూ నీతా అంబానీ కేసు చూస్తూ నవ్వుతూ పెట్టాడు. అయితే ఎక్కడో గుండె కదిలిన నీతా అంబానీకి అక్కడ ఉన్న ఆ బాబుని దగ్గరికి పిలిచింది. ఆ బాబు ఎంతకీ రాకపోవడంతో ఆ పక్కనే ఉన్న మేనేజర్కి చెప్పి ఆ బాబుని తన దగ్గరికి పిలిపించుకుని ఈ ట్రోఫీ నీది, ఇప్పుడు నువ్వే ఈ ట్రోఫీ పట్టుకుని అందరికీ చూపించాలి అంటూ ఆ బాబుని ముద్దాడి మచ్చిక చేసుకుని ట్రోఫీ ఆ బాబు చేతిలో పెట్టి ఇది నీ ట్రోఫీయే, నువ్వే అందరికీ చూపించు అని అక్కడున్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచింది నీతా అమ్మని. ఇక ఆ బాబు కూడా ట్రోఫీ వచ్చింది అన్న ఆనందంతో ఎంతో సంబరంగా మాట్లాడాడు. అయితే ఇక్కడ ఈ విషయం చాలా కోసమెరుపుగా మారింది. నిజానికి ఆ పిల్లాడు ఎక్కడో ఉన్నాడు. కేవలం ఆ బాబు సంబరాన్ని చూసిన నీతా అంబానీ ఈ విధంగా పిలిచి మరీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేసి ట్రోఫీని తనకే ఇచ్చేసి నీదే ఈ ట్రోఫీ అని చెప్పడంతో ఆ బాబు తల్లిదండ్రులు బీదవాళ్ళు అయినప్పటికీ కూడా ఎంతో ఆనందపడినట్టు తెలుస్తోంది.